నమస్తే సార్ అందరికి సభ అందరికీ నమస్కారం ఒక్క నిమిషం ఇక్కడ ఎవరు సారు లేరు అంతా మనవడలో వేసాం మనవడాని వెళ్ళండి సార్ కాదు సో మనవడాని వెళ్ళండి పర్లేదు సార్ ఇప్పుడు మాత్రం ప్రతి పంటకి ఇన్సూరెన్స్ ఉంది పొగాకు పంటకి ఇన్సూరెన్స్ లేదు దీన్ని కూడా దాని ద్వారా అనుసంధానం చెయ్యాలి ఒకటి రెండో సమస్య జిఎస్టి తగ్గించాలి జిఎస్టి తగ్గించాలి ఆ జిఎస్టి వేయటం వల్ల కంపెనీలు కూడా కొనడానికి ముందుకు రావటం వల్ల తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే మార్కెట్ పొగాకు నడవాలని కోరుకుంటున్నాం మన గవర్నమెంట్ వచ్చినప్పుడు దీన్ని కంపల్సరీగా చేయాలి తాతయ్య తాతయ్య పొగాకు పైన జిఎస్టి ప్రభుత్వం ఎక్కువ వేసింది దాని కారణం ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ కట్ చేయాలనేది అంటే ప్రభుత్వం కూడా సిగరెట్ కాల్చే తగ్గించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని అదంతరూ తెలిసిన విషయమే ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది దాన్ని కొంచెం స్టడీస్ కూడా చెప్తా జరిగింది సో దాని వల్ల జీఎస్టీ పెంచడం జరిగింది ఇన్సూరెన్స్ కూడా ఒకసారి నేను కనుక్కుంటా వివరాలు తీసుకుంటా అంటే పక్క రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు అని కొంచెం మాడతా కొంతమంది నిపుణులతో కూడా మాట్లాడి దీని ఎట్లా టేకప్ చేయాలో ఒకసారి రెండోది మొదటి నుంచి లాస్ట్ వరకు ఒకే ధర మెయింటైన్ చేయాలని చెప్పారు జనరల్ గా ఏ పంటైనా మొదటి నుంచి కి వచ్చే ధరలు పెంచుతారు తగ్గుతాయి అది ఏ పంట ఉంటుంది ప్రత్యేకంగా మంది ఎట్లా చేయాలో ఒకసారి నేను కూడా అది ఆలోచించాలి మీరు అడిగారు రాసుకున్నా చేస్తానని హామీ ఇస్తాను చాలా తేలిక కానీ అధికారులకు వచ్చిన నిలబెట్టుకుంటాం అంత తేలికైన పని కాదు అది సో నోటికి వచ్చిన హామీలు నేను ఇవ్వను వాస్తవాలు తెలుసుకుంటా మీరు చెప్పారు మంచి పాయింట్ ఇది పొగాకే కాదు ఇతర పంటలు కూడా పొగ లెవెల్లో కనీసం ఇంత శాతం కానీ ఎక్కువ తేడా ఉండకూడదు అనేది ఏదైనా పెడితే బాగుంటుంది ఒకసారి ఇది కూడా నేను అందరితో నిపుణులతో మాట్లాడతా దీనిపై నేను స్పందిస్తాను